హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీ సుజీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు సండే కదండి, నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ 7:30 స్టార్ట్ అయ్యామండి వనభోజనాలకు వెళ్ళాము. కార్తీక మాసంలోనే వనభోజనాలకు వెళ్ళాలని లేదండి, ఎవరి వీలు బట్టి వాళ్ళు వెళ్ళచ్చు. సో నేనైతే ఈరోజు వనభోజనాలకు వెళ్ళాను, ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాము అందరం. మేమందరం ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసామనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. హాయ్ అండి, నేనైతే వనభోజనాలకు వెళ్తారు కదా, నేను కూడా అలానే వనభోజనానికి ఇక్కడ తోటలకు వచ్చాను. ఇక్కడ మేము ఏం చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు తోటలు చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందంటే ఈ వాతావరణం. మా బాబాయ్ అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిగోండి ఒకసారి చూడండి తోటలను, ఊరికి ఒకసారి చూపిస్తున్నాను. తర్వాత మేము ఏం చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది వీడియో మీకు షేర్ చేస్తానండి. ఒకసారి తోటలు చూడండి, చాలా బాగుంది కదండి. ఇలా తోటకు వచ్చామండి. వచ్చాక ఇక్కడ మేము పూజ స్టార్ట్ చేసుకున్నాము. ముందు పూజ చేసుకున్న తర్వాతే మేము ఏదైనా స్టార్ట్ చేయాలి, ఎవరిమైనా అంతేనండి. ముందు పూజ చేసుకున్నాము, తర్వాత ఇక్కడ ఆల్రెడీ పిల్లలు గేమ్స్ బాగా ఆడేసుకుంటున్నారు. ఒక పక్కన మేము పోజ్ చేసుకుంటున్నాం, వీళ్ళందరూ వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఉన్నారు. అసలు చాలా పెద్ద తోట అండి, ఆ తోటకు వస్తే ఎవరైనా ఎంతమంది వచ్చినా సరిపోతుంది. తోటలు అన్నాక అలాగే ఉంటాయి కదండి. గేమ్స్ అయితే బాగా ఆడుకుంటున్నారు అందరూ, మేమైతే చెట్లు ఎక్కేసామండి లైక్ మంకీస్ లాగా. అలా మేము ఉగ్గరమే కాదండి, ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఎక్కారు. బట్ ఈ చిన్న క్లిప్ నేను యాడ్ చేశాను. తర్వాత గేమ్స్ స్టార్ట్ అయినాయండి, లేడీస్కి జెంట్స్కి అందరికీ స్టార్ట్ అయినాయి. ఇవేమో కిచెన్కి సంబంధించినవి. నెక్స్ట్ గేమ్ వచ్చేసరికి ఆ పాట్లో బాల్ వేయాలండి, సమ్ డిస్టెన్స్, కొంత డిస్టెన్స్లో ఉండి అక్కడ నుంచి వేయాలి. ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు విన్ అయినట్టండి. మినిమం 10 బాల్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ షోర్ వేయాలండి, కరెక్ట్గా మిడిల్లో వేస్తే ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేసినట్టు. నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. పాప అయితే బాగా వేసింది, అలాగే అందరూ వేశారండి. వాళ్ళల్లో ఎవరు ఫస్ట్ ప్రైజ్ విన్నర్ అనేది తర్వాత అనౌన్స్ చేస్తారు. ఇక్కడైతే ఒక గేమ్ అయింది. నెక్స్ట్ కపుల్స్ గేమ్ పెట్టారండి, జెంట్స్ లేడీస్ అందరు కలిసి ఫ్యామిలీస్తో వచ్చాం కదండి, కపుల్ గేమ్ ఒకటి పెట్టారు. అదేంటంటే సర్కిల్ డ్రా చేసి సర్కిల్ అవుట్ సైడ్ బయట ఉండాలి కపుల్స్ అందరూ, లోపల ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు. వాళ్ళేమో పల్లీలు వేస్తారండి చుట్టూత, ఆ పల్లీలు మేము కలెక్ట్ చేయాలి. 1 పర్సన్ కలెక్ట్ చేయాలి, 1 పర్సన్ హ్యాండ్తో పట్టుకోవాలి, హోల్డ్ చేయాలి అవి ఆ పల్లీలు. అదొక గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఒకవేళ ఎవరైనా వన్ భోజనాలకు వెళ్తే కొన్ని ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ మీకు కూడా యూజ్ అవుతాయని నేను పెడుతున్నానండి. ఆ గేమ్ అక్కడితో ఎండ్ అయిపోయింది, ఎవరు విన్నర్స్ అయినా తర్వాత అనౌన్స్ చేశారు. తర్వాత మేము లంచ్కి వచ్చేసామండి. లంచ్లో కొన్ని ఐటమ్స్ పెట్టారు, ఆ ఐటమ్స్ కూడా మీకు ఒకసారి చిన్న క్లిప్ చూపిస్తున్నాను చూడండి. బిర్యానీ, కర్రీస్, పప్పు, ఫ్రై, అన్ని ఐటమ్స్ మ్యాగ్జిమం అన్ని ఐటమ్స్ కవర్ చేశారండి. అవైతే మేము బాగా లాగించాము, చాలా బాగున్నాయండి. గారెలు, స్వీట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడే అందరం వచ్చి ఇంకా రిలాక్స్ అవుతున్నాము, అంటే అన్నీ ఆడుకొని గేమ్స్ ఆడేసరికి అందరికీ ఆకలి వేసి లంచ్ టైం కల్లా అందరం చక్కగా లైన్లో వెయిట్ చేస్తూ ఒక్కొక్కళ్ళు చక్కగా పెట్టించుకొని తిన్నామండి. తర్వాత చిన్నగా గేమ్స్ ఆడుకొని, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయండి నేను మెన్షన్ చేయలేదు, బట్ తర్వాత ఇలా డ్యాన్స్ ఒక చిన్నగా కొంచెం డ్యాన్స్ చేసుకున్నాము. డ్యాన్స్ తర్వాత ఎవరు ప్రైజెస్ విన్ అయ్యారని చెప్పి ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అవి కూడా చిన్న క్లిప్స్ యాడ్ చేస్తానండి, కుదిరితే యాడ్ చేస్తాను లేదంటే ఫొటోస్ పెట్టేస్తాను. ఇక్కడ వరకు అయితే ఇది ఇంతవరకు అయితే మేము ఇలా ఎంజాయ్ చేసామండి. ఒకవేళ ఎవరైనా నేను వనభోజనాలకు వెళ్తే మీరు కూడా ఇవి చిన్న చిన్నగా మీరు కూడా చేసుకుంటారని పెడుతున్నానండి. ఫస్ట్ ప్రైజ్ మాకు కపుల్స్లో మాకు వచ్చిందండి, తర్వాత చిన్న ఫొటోస్ యాడ్ చేస్తున్నాను, లాస్ట్ అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగాము. ఇదండి ఇది అందరికీ మెమొరబుల్ డేగా ఉంటుంది. ఇదండి మేము ఇలా ఎంజాయ్ చేసాము, మీరు కూడా ఎలా ఎంజాయ్ చేస్తారో అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం